Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటితో ఎమ్మెల్యే వంశీ మంతనాలు మళ్ళీ వైసీపీ గూటికి రాధా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అయితే బెజవాడ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నేత వంగవీటి రాధను కలిశారు. దీంతో వీరిద్దరి కలయిక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయానికి ఎమ్మెల్యే వంశీ వెళ్లారు. అక్కడ చాలాసేపు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. అంతకుముందు రాధా వంశీ కలిసి వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగ వర్ధంతి సందర్భంగా చాలా రోజుల తరువాత వల్లభనేని వంశీ రాధాను కలవడం బెజవాడలో హాట్ టాపిక్గా మారింది. రాధాను వంశీ మర్యాదపూర్వకంగానే కలిశాడని పలువురు పేర్కొంటున్నారు. తీవ్ర చర్చ మాత్రం జరుగుతోంది. వంగవీటి రంగాకు నివాళులర్పించిన తరువాత రాధా మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రంగా వర్ధంతిని గత 33 సంవత్సరాలుగా అభిమానులే చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు. తన తండ్రి ఆశయాలు మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. రంగా వర్ధంతిలో పాల్గొన్న వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు ముగ్గురని అన్నారు. వారు ఎన్టీఆర్, వైఎస్ఆర్, వంగవీటి రంగా మాత్రమేనని పేర్కొన్నారు. తండ్రి అడుగుజాడలలో నడుస్తూ రాధా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వంశీ పేర్కొన్నారు. అయితే ఈ కలయిక రాధాను తిరిగి వైసీపీలకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమేనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాలు మంచి స్నేహితులు. రాజకీయ పరంగా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ తమ స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే బయట ఎక్కడ కలిసినా, ఫంక్షన్లలో ఎదురుపడినా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటారు. అయితే తాజాగా వల్లభనేని వంశీ ప్రత్యేకంగా వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లి మరీ కలవడం బెజవాడలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాధా టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓటమిని చవిచూసింది. తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉన్నారు రాధా. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొని వారికి మద్దతు పలికారు. ఈ ఉద్యమం సమయంలో విజయవాడ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అప్పుడు మాత్రం చంద్రబాబును కలిసి వారికి మద్దతుగా నిలిచారు. అయితే ఇటీవల వచ్చే ఎన్నికలలో వంగవీటి రాధ గుడివాడలో పోటీ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మంత్రి కొడాలి నానిపై రాధాను బరిలోకి దింపుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా జరిగింది. అందుకే గుడివాడలో కాపు సామాజిక వర్గం నేతలతో రాధా ప్రత్యేకంగా సమావేశమయ్యారంటూ వార్తలు వచ్చాయి. అయితే దానికి చెక్ పెట్టేలా ఒక పెళ్లి కార్యక్రమంలో కొడాలి నాని, వంగవీటి రాధ కలుసుకున్నారు. ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో గుడివాడలో రాధా పోటీ చేస్తాడంటూ వచ్చిన ప్రచారానికి చెక్ పడింది. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ రాధా కలవడంతో మరోసారి రాజకీయ వర్గాలలో చర్చకు తెరతీసింది. మరి వచ్చే ఎన్నికల నాటికి రాధా ఏ రాజకీయ పార్టీ వైపు తన పయనం సాగిస్తారో చూడాలి.